శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత. శుక్రగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం, అది ఆల్మోస్ట్ మనకు సింహరాశిలో ఉండడం వల్ల బలం తగ్గింది అని చెప్పుకుంటున్నాము. ఇంతటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కన్యారాశి శుక్రుడికి నీచమైన స్థితి అని చెప్తుంటాము. నీచస్థానం అంటారు, మీనరాశి ఉచస్థితి, కన్య నీచస్థితి అంటారు. అంటే ఏమయ్యాడు, 50 మార్కులు పోగొట్టుకున్న తర్వాత 50 మార్కులతో వాడు కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఏమైంది, బలం తక్కువ ఉంది, నీచస్థితిలో ఉన్నాడు వీడిగా. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అనేసరికి, నీచంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఎటువంటి వ్యాపారం వీళ్ళు చేస్తున్నారో, కన్యా లగ్నం కానీ మిథున లగ్నం వాళ్ళు కానీ మకర కుంభ లగ్నాల వాళ్ళు కానీ ఒక వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారంలో కూడా కొంత నష్టపోయి తెలియకుండానే ఒక దోషాన్ని వాళ్ళ చేతికి అందుకునే అవకాశం ఉంటుంది. అంచేత అక్కడ 21 రోజులు ఉంటాడు, అంటే నవంబర్ 2వ తారీఖు వరకు ఉంటాడు. నవంబర్ 2వ తారీఖు శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశిలో ప్రవేశించేంత వరకు కూడా సుమారుగా ఈ శుక్రబలం అన్నది, శుక్రబలంతో యోగం కలిగి పొందే వాళ్ళందరికీ కూడా ఆ బలం అనేది తగ్గిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటి వస్తుందంటే, వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ, అంటే ముఖ్యంగా కళారంగంలో ఉన్నవాళ్ళు కానీ, సినిమా యాక్టర్స్ తీసుకోండి, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానుకోండి, యోగంలో ఉన్న మహాపురుషులను తీసుకోండి, యోగ పురుషులు చూసుకోండి, సిద్ధ పురుషులు చూసుకోండి, అవధూతులు లాంటి వాళ్ళని చూడండి, పీఠాధిపతులను చూడండి, ప్రొఫెసర్స్ చూడండి, ఒక ఉన్నతమైన కీర్తి ప్రదర్శనతో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, ఈ కన్యారాశి వరకు ఉండి కన్య నుండి తులారాశికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి కొంత కష్టకరంగానే ఉంటుంది. తగు జాగ్రత్త తీసుకోవాలను. శుక్రుడు బలహీనం ఉండడం వల్ల సుఖమైన భోగంతో యోగాన్ని పొందాలని చేసే ప్రయత్నాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కూడా శుక్రదోష నివృత్తి కోసం చేసుకోవాల్సిన ప్రక్రియలు, దానికి సంబంధించిన జపము, దానికి సంబంధించిన హోమాన్ని చేసుకోగలిగితే ఆ 21 రోజుల్లో కూడా దోషం లేకుండా ఆధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంటే అటువంటి ప్రయత్నం చేయండి. కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు 11వ తారీఖు నుండి శుక్రుడు, కరెక్ట్గా 12వ తారీఖు కుజుడు కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాడు. శుక్రుడు సహజంగా నీచస్థితిలో ఉంటున్నాడు, మళ్ళీ అగ్నితత్వంలో కుజుడు కూడా అక్కడ 12వ తారీఖు వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ 45 రోజులు ఉంటాడు దగ్గర దగ్గర. అంటే ఏమైంది, ఎక్కడ శుక్రుడు వెళ్తున్నాడో అక్కడ ఫాలో అయిపోయి కుజుడు కూడా వెళ్తున్నాడు. అంటే దోషం కొంచెం అధిగమిస్తాడు. 50 మార్కులు పోయిన శుక్రుడు కన్యారాశికి వచ్చిన తర్వాత ఇంకొక 25 మార్కులు పోగొట్టుకుంటాడు కుజుడు ద్వారా, దాంతో 25 మార్కులతోనే ఉంటాడు. దీన్ని బట్టి శుక్ర బలంతోనే ముందుకు వెళ్ళి యోగం పొందాలనుకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బలం పూర్తిగా తగ్గిపోతుంది. అంచేత కళారంగంలో ఉన్న వాళ్ళు తీసుకోండి, లేదంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళని, ఎవరైనప్పటికీ శుక్రబలంతో ముందుకెళ్లే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. స్త్రీ ద్వారా అవమానపడే అవకాశం ఉంటుంది. యోగ పురుషులు కానీ కీర్తి దృష్టిలో కలిసిన వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే సత్ఫలితాలు ఉంటుంది. దీనికి సరైన మార్గం ఒక జపము, హోమం తప్ప ఇంకేం కాబట్టి ఆ శుక్రబలం పెంచుకోవడానికి అటువంటి హోమాలు కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధి.